జ్యూస్ అక్కడ పోతుంది కదా దాంట్లో ఉందా ఇక్కడ కదా పెట్టదు పోయి ఇప్పుడు అక్కడ వచ్చేస్తారా పెంచేసారు అదే పెంచేశారు అన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు మనల్ని రమ్మన్నారు కదా అంటే ఎండింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అదైతే అది అని ఉంటది చూడండి ఆ స్టేజ్ లో ఉంటది అదే మనం స్టోర్ చేస్తాం కదా ఇది కంప్లీట్ బెల్లం అయిపోయినట్టు ఏ డోంట్ ఓవర్ యాక్ట్ ఓకే షట్ అప్ అండ్ సిట్ దేర్ కుడియా నేను అదా పౌడర్ కాదు ఒక చేతిలో అదే సున్నం సున్నం పెడతారు సున్నం సున్నం పెడతారు కంపల్సరిగా మళ్ళీ ఇదంతా దేవేస్తారు క్లీన్ అయిపోతారు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక పొట్టు చెట్లా వచ్చేస్తారు అది వేస్ట్ వేస్ట్ అంత కాదు తప్ప హాఫ్ అన్ అవర్ పంటేస్తే హీట్ ఎక్కేట మీద కొట్టేస్తుంది అంత వేస్ట్ అంత హీట్ ఎంత కావాలి హీట్ అలా కంటిన్యూకి వేస్తారు కాస్త అంటారు థ్యాంక్ఫుల్ ఇందాక బెండ చెట్లు వేసేవారు ప్యాకెట్లు వచ్చాయండి దస్తా అంతా కొద్దిగా Yeah.
హలో గుర్తొస్తుంది ఓకే బాగా అది సిక్తారా వేస్తంతా వచ్చేస్తుంది అది మళ్ళీ పిల్లర వద్దామంటారు అది ఏమన్నా రసం అందులో ఉండిపోతే పది రోజులు తింటారా అదే ఉండిపోయింది అప్పుడు పోసాడు కానీ కానీ నువ్వు దేవుడు బాగుంటుంది
ఇంకా కొంచెం నీళ్ళు చాలా తీసుకొని బాగుంటుంది. జల్ది జరిచ ఇది ఎంత ఇట్లాదా తిరిగి వచ్చేస్తారా ఇప్పుడు ఇప్పుడు త్రీ అవర్స్ పడుతుంది ఇలా అవడానికి ఏం చేస్తారు ఇట్లా హీట్ చేస్తారు మిక్సింగ్ అంటే అది కలర్ కి సోడియం హైడ్రో సల్ఫైడ్ పౌడర్ పౌడర్ అంటే కెమికల్ ఎక్కడ అది సోడియం సోడియం హైడ్రో సల్ఫైడ్ అన్నాలంటే కర్రలు పెట్టి తేల్చేవారు ఇప్పుడు పట్టాలు కొంతమంది ఇప్పుడు బంకెట్లు పెడుతున్నారు బుట్టలు పోయి బంకెట్లు వచ్చాయి ఇంకా మనం చెప్తాము ఇవి అయితే గడిగడికి పోతున్నాయని బంకెట్లు స్టీల్ బకెట్లు నమ్మలే వీటిలో ఎండాకోలమ్మా జల్లం బాగా చేయకుండా